జరిగినదంతా ఆ సమీపంలో ఉన్న వాయాసము చూసినది. అయితే ఆ వృత్తాంతం కూడా మాకు వివరించండి అన్నారు రాజకుమారులు. అప్పుడు విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు. హిరణ్యకుడిని స్నేహం కోరిన లఘుపతనకము, హిరణ్యకుడు వంటి ఉత్తమమైన వాడు తనకు కూడా మిత్రుడైతే తన జన్మ ధన్యం అవుతుందని అనుకుంది ఆ వాయాసము. అలా అనుకోగానే అది హిరణ్యకుడి నివాసం ముందు వాలింది. అలా వాలినప్పుడు దాని రెక్కలు విపరీతమైన శబ్దాన్ని చేశాయి. ఆ శబ్దం లోపల ఉన్న హిరణ్యకుడు విని, అమ్మో ఇక్కడికేదో గ్రద్ద వచ్చి వాలినట్లుంది, నేను ఈ చోటును వదిలి బయటకు వెళ్లకూడదు అని లోపల నక్కి కూర్చుంది. ఓ మూషికోత్తమా, బయటకురా, నీకు భయం లేదు అంది ఆ వాయాసము. అప్పుడు కలుగు నుండి బయటకు వచ్చిన హిరణ్యకుడు, ఎవరు నీవు, నన్నెందుకు పిలిచావు అని అడిగాడు. నా పేరు లఘుపతనకుడు, నీ వంటి వానితో స్నేహం కోరి వచ్చాను, నన్ను నీ స్నేహితునిగా చేసుకో అన్నాడు. సరిసరి, నీవు నేను జాతిరీత్యా శత్రువులం, నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింకలా అవుతుంది నా పరిస్థితి. నీకు ఆ కథను చెబుతాను, విను. జరిగిన